ఏమో ఈ అబ్బాయో ఈ అమ్మాయో చాలా ఎలిగేషన్స్ తోటి కోర్టుకు వెళ్ళింది. ఒకరి మీద వేసిన ఒక అభాండాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదో పరపచాలములు అని వాళ్ళిద్దరు విడిపోయారు. కానీ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కూడా రెండో పెళ్ళికి వెళ్ళినప్పుడు డైవర్స్ అనేది అయిందా మీకు అని ఎవరైనా అడుగుతారు. లీగల్ న్యూస్ ఛానల్కి స్వాగతం. మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా మేము ఇంక ఈ వివాహ వ్యవస్థలో ఉండలేము కనుక మే ఇద్దరము విడిపోదలుచుకుంటున్నామన్న డైవర్స్ని మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటారు. అది అందరికీ తెలిసిందే. కానీ ఈ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ తీసుకునే అవకాశాలు ఎప్పుడున్నాయి, ఎవరికి ఉంటాయి అని అంటే ఈ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. అదేంటి మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటే ఇద్దరు కదా తీసుకునేది కదా, మరి మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరు మేము తీసుకునే దాని గురించి మీరు చెప్తున్నారు అంటే అదే అక్కడే మనం ఆలోచించాల్సిందే. ఏంటంటే ఎప్పుడైతే మనం కోర్టుకు వెళ్ళి ఫైట్ చేయాలని అనుకుంటామో దాన్ని కంటెస్టెడ్ డైవర్స్ అని అంటారు. కోర్టు వాయిదాలు అవుతున్నప్పుడు ఏ మూలాన్నో ఎవరి ప్రోద్బలంతో లేకపోతే పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడుకోవడమో కోర్టు యొక్క ప్రమేయంతోటో లేకపోతే వాళ్ళలో వచ్చిన మార్పులతోటో ఇంకెందుకులే ఈ గొడవ, మేము ఇక్కడతోటి నేను కూడా డైవర్స్ ఇచ్చేసుకోవాలని అనుకుంటున్నాను అని అన్నప్పుడు డెఫినెట్గా కూడా ఒక పిటిషన్ లాంటిది వేసి కన్వర్షన్ పిటిషన్ అంటారు. దాన్ని ఏంటంటే ఈవెన్ ఎవరైతే డైవర్స్ వేశారో దాంట్లో ఒక పిటిషన్ లాంటిది వేసి మేము వేసిన డైవర్స్ని మాకు అది మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ లాగా చేయండి అని చెప్పి అడిగే అవకాశాలు డెఫినెట్గా కూడా పిటిషనర్ ఎవరైతే కోర్టును అప్రోచ్ అయ్యారో వాళ్ళకు అవకాశం ఉంటుంది. దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలి అని అంటే ఆల్రెడీ మీరు డిసైడ్ చేసేసుకున్నారు విడిపోవాలని అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఈ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఎందుకు అంటే ఏదైనా విడిపోవడమే కదా, దానికి మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్కి దానికి ఎంత పెద్ద తేడా ఏముంటుంది అంటే డెఫినెట్గా కూడా మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్లో ఎలిగేషన్స్ అంటారు. ఎలిగేషన్స్ అంటే ఒకరి మీద వేసిన ఒక అభాండాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విత్డ్రా చేసుకోవడం లాంటివి జరుగుతుంది. ఎలిగేషన్స్ లాంటివి ఇంకోటి కొత్త కండిషన్స్ అంటే ఇంకేమన్నా కొత్త కండిషన్స్ అంటే లైక్ మానిటరీ యాంగిల్ సెటిల్ చేసుకోవడము, పిల్లలుంటే పిల్లలకు విజిటేషన్ రైట్స్, లేదు అని అంటే పిల్లలకు ఏదైనా కస్టడీ లాంటిది ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా కొత్త కండిషన్స్ లాంటివి వాళ్ళు రాసుకుని ఈ కన్వర్టింగ్ పిటిషన్లో దాంట్లో పెట్టుకుని దాన్ని మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ లాగా టర్న్ చేసుకుని ఈ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్లో కూడా ఈజీగా వాళ్ళు స్నేహపూర్వకంగా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకని మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఇంకొక విధంగా కూడా ఏ ఆడపిల్లలకైనా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కూడా ఇప్పుడు వాళ్ళ రెండో పెళ్లికి వెళ్ళినప్పుడు డైవర్స్ అనేది అయిందా మీకు అని ఎవరైనా అడుగుతారు. అడిగినప్పుడు మీ ఆర్డర్ కాపీస్ చూపించండి అని అంటారు. ఎవరో ఒకరు వాళ్ళ ఆర్డర్ కాపీస్ చూపించినప్పుడు ఏ అడ్వకేట్ దగ్గరకో లేకపోతే ఏ పెద్ద మనిషి దగ్గరకో వెళ్ళి ఆర్డర్ కాపీస్ చూపించడం లాంటివి జరుగుతాయి. ఆ ఆర్డర్ కాపీస్లలో ఏముంటాయి, కంటెస్టెడ్ డైవర్స్ అంటే అమ్మో ఈ అబ్బాయో ఈ అమ్మాయో చాలా ఎలిగేషన్స్ తోటి కోర్టుకు వెళ్ళింది అంటే దట్ షోస్ దర్ బిహేవియర్ దర్ మెంటాలిటీ, అమ్మో వీళ్ళు కోర్టుకు వెళ్ళారు ఇలా అంటే ఎలిగేషన్స్ తోటి అని ఒకటి ఉండే. మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటే ఏదో పొరపచాలములు అని వాళ్ళిద్దరు విడిపోయారు కానీ ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ వేసుకోకుండా చాలా సామరస్యంగా వాళ్ళు విడిపోయారన్న ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ మ్యూచువల్ కన్సెంట్ ఇది చెత్తలోంచి పాయింట్లనే అని అనుకున్నా కూడా ఇది అప్పటికి మనకు పనికి వస్తుంది. ఏంటి డైవర్స్, మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అనేది కూడా ఇటు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా కూడా విడిపోవాలి అని అనుకున్నప్పుడు ఈ అవకాశం ఏదైనా ఉన్నప్పుడు డెఫినెట్గా కూడా మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ని ఆప్ట్ చేసుకోవడం వలన వాళ్ళు వేసే సెకండ్ స్టెప్కి ఇది ఒక పాజిటివ్ స్టార్టింగ్ లాంటిది మాత్రం డెఫినెట్గా అవుతుంది. దాంట్లో కండిషన్స్ కూడా కోర్టులో ఉంటాయి కనుక దాన్ని తూచా తప్పకుండా పాటించడం వలన ఇంకా ఫ్యూచర్లో పిల్లల గురించి వాళ్ళు ఫైట్ చేసుకున్నా, డబ్బు గురించి ఫైట్ చేసుకున్నా కూడా ఆ కారణాలన్నీ కూడా వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతాయి. కనుక మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఏ డైవర్స్లోనైనా కూడా లాస్ట్ ఎండింగ్ ఆ ఆప్షన్ని ఒకవేళ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అది ఆప్ట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి.